ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హిందూయిజం. సుమారుగా 120 కోట్ల మంది ప్రజలు ఈ హిందూయిజం అయితే అనుసరిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన రిలీజన్. మరొక విషయం ఏంటంటే, ఆ 120 కోట్ల మంది హిందువులలో 110 కోట్ల మంది హిందువులు కేవలం భారతదేశంలోనే నివసిస్తూ ఉన్నారు. హిందువులు కాని వాళ్ళకి ఈ హిందూయిజం అనేది అసలు అర్థం కాదు. కొంతమంది దీన్ని అసలు రిలీజనే కాదంటూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది జీవితం. మనం జీవించే విధానంలో ఎంత పర్ఫెక్ట్గా ఉండాలనేది మనకి చాలా క్లియర్గా తెలియజేసేదే హిందూయిజం. హిందువులు సనాతన ధర్మాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. ఈ సనాతన ధర్మం మనకి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో హిందూయిజం గురించి, హిందూయిజం యొక్క చరిత్ర గురించి, హిందూయిజంలో ఉన్న గొప్పతనాల గురించి, ఇలాగ ఎన్నిటి గురించో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళదాం. హిందూయిజం అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన యాక్టివ్ రిలీజియన్. బిఫోర్ ది కామన్ ఎరా 1500 ఇయర్, అంటే 1500 BCE టైంలో భారతదేశంలోకి నోమాడ్స్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో కలవడం వల్ల ఈ హిందూయిజం అనేది పుట్టిందనేది చాలామంది అయితే చెబుతూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుందనేది మరికొంతమంది యొక్క మాట. ఈ హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మొదలైందనే దానికి ఎవరి దగ్గర కూడా పూర్తి జవాబు అయితే లేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడున్న యాక్టివ్ రిలీజియన్స్లోకెల్లా అత్యంత పురాతనమైనది హిందూయిజం, అదైతే మాత్రం చెప్పచ్చు. హిందూయిజంని, ఇండియాని, ఈ రెండిని కూడా మనం వేరు వేరు చేయలేము. ఎందుకంటే హిందూ మరియు ఇండియా ఈ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చాయి. హిందువుల యొక్క అత్యంత పురాతనమైన భాష సంస్కృతం. ఇండస్ రివర్కి సంస్కృతంలో ఉన్న పేరు సింధు. అయితే ఆ తర్వాత పర్షియన్లు ఇందులో ఎస్ బదులుగా హెచ్ పెట్టడం జరిగిందని, అలాగ హిందూ అనేది పుట్టిందని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ అంతకు ముందు నుంచే హిందూ అనే పదం ఉన్నదనైతే మరికొంతమంది యొక్క నమ్మకం. సో పర్షియన్లు ఆ ప్రాంతానికి వచ్చి దానికి హిందూ అని పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని దాటి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా హిందూస్ అన్న ఒక మాట అయితే వచ్చింది. సో అలాగ ఎక్కువగా హిందూ అనే పదం అప్పటి నుంచి వినిపించడం మొదలుపెట్టింది. అండ్ ఆ తర్వాత హిందూ అనే పదం అనేది గ్రీకు పదాలకి కొంచెం దగ్గరగా లేదన్న ఉద్దేశంతో గ్రీకు పదాల లాంటి ఐఏని చేర్చి మొదట్లో ఉన్న హెచ్ని తీసేయడం జరిగింది. అలాగా ఇండియా అనే పదం వచ్చిందనైతే మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఏది నిజమన్నది మనకి కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న చరిత్ర అంతా కూడా అబద్ధపు చరిత్రే. దానికి కారణం కొంతమంది ఏమంటారంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 11 ఏళ్ల పాటుగా భారతదేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉండడం జరిగింది. ఆయన మన చరిత్ర మొత్తాన్ని కూడా వక్రీకరించారనేది కొంతమంది యొక్క మాట. అంటే కేవలం ముస్లిం ఇన్వేడర్స్ యొక్క చరిత్రనే మనకి గొప్పగా చూపించి హిందూ రాజుల యొక్క గొప్పతనాలనేవి మనకి తెలియకుండా చేశారని, ఆ తర్వాత హిందూయిజం గురించి కావచ్చు, హిందూ కల్చర్ కోసం కావచ్చు, భారతదేశంలో మనకే తెలియకుండా దాగి ఉన్న ఎన్నో గొప్ప విషయాలని మనకి తెలియకుండా చేశారనేది కొంతమంది యొక్క వాదన. బట్ ఇప్పుడు మనం దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. హిందువులలో కొంతమంది మనుషులు భగవంతుణ్ణి విపరీతంగా పూజిస్తారు, కొంతమంది ఏమో భగవంతుణ్ణి అసలు నమ్మరు, కానీ హిందూ ఫిలాసఫీని అయితే మాత్రం ఫాలో అవుతూ ఉంటారు. సో హిందూయిజం యొక్క గొప్పతనం గురించి మనం అర్థం చేసుకోవాలంటే హిందూయిజంలో ఉన్న 7 ముఖ్యమైన నమ్మకాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆ 7 ఏంటో చూద్దాం. 1, ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టించేది ఒకరే. హిందువులు అందరూ కూడా బ్రహ్మనే నమ్ముతూ ఉంటారు. ఈ విషయంలో బ్రహ్మదేవుడే ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టిస్తాడని మొత్తం అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే బ్రహ్మ పదార్థం అనేది కూడా చాలా చోట్ల మనకు వినిపించే మాట. ఈ విశ్వం మొత్తాన్ని కూడా నడిపించేది ఆ బ్రహ్మ పదార్థమే అని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. ఈ బ్రహ్మ పదార్థం గురించి మనకు అర్థమయ్యేలా తెలియజేయాలి అంటే, సముద్రం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు సముద్రంలోంచి కొన్ని నీటి బొట్లు పైకి ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరినంత మాత్రాన అవి సముద్రంలోని అంతర్భాగం కాకుండా పోవు కదా. కొంతకాలం వరకు వేరువేరు అయినప్పటికీ కూడా మళ్ళీ అంతా ఒకచోటకే చేరుతోంది. సో ఇదే బ్రహ్మ పదార్థం యొక్క ఉదాహరణ. 2, ఆత్మ. హిందూయిజంలో ఆత్మకి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఆత్మ మన శరీరంలో ఉన్నప్పుడు మనం ఎటువంటి పాపాలైతే చేస్తామో, మరుసటి జన్మలో ఆ ఆత్మ మరొక శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ పాపాల యొక్క ఫలితాలు అనేవి ఆ ఆత్మ అనుభవించాల్సి ఉంటుందని అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ మైగ్రేషన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఒక శరీరంలోని ఆత్మ ఆ శరీరాన్ని వీడి మళ్ళీ మరొక శరీరంలోకి వెళ్ళడం. అయితే ఇలా వెళ్ళిన తర్వాత ఆ జీవి ఎటువంటి కష్టాలను అనుభవించాలి, ఎటువంటి సుఖాలను అనుభవించాలనేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందో తెలుసా? ఆత్మ యొక్క కర్మని బట్టి. 3, కర్మ మీద నమ్మకం.
కర్మ అనేది ఒక యాక్షన్. అది గుడ్ యాక్షనా బ్యాడ్ యాక్షనా అనేది మన చేతిలో ఉంటుంది. మనం మంచి చేస్తే మనకి మంచి కర్మ ఎదురవుతుంది, చెడు చేస్తే చెడు కర్మ ఎదురవుతుంది. ఈ జన్మలో మీరు చేసే పాపాలు వచ్చే జన్మలో ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాయనేది హిందూయిజం చెప్పే ముఖ్యమైన విషయం. నెంబర్ 4, మోక్షం. హిందూయిజంలో మోక్షానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆత్మ మరణించిన వ్యక్తి యొక్క శరీరం నుంచి మరొక శరీరంలోకి వెళుతోంది. అప్పుడు అతని యొక్క కర్మ ఆధారంగా లేదంటే ఆమె యొక్క కర్మ ఆధారంగా వాళ్ళ యొక్క జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయని. అయితే ఈ లైఫ్ సైకిల్ అనేది ఒకచోట ఆగిపోతుంది. ఆ ఆగిపోయే ప్రాంతమే మోక్షం. అంటే మీకు గనక మోక్షం వచ్చినట్టయితే మీరు ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్ని అనుభవించాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ప్రశాంతంగా హిందువుల యొక్క నమ్మకంలో ముఖ్యమైన భాగమైన స్వర్గ నరకాలలో ముఖ్యమైనదైన స్వర్గంలో సంతోషంగా గడపచ్చు. ఎందుకంటే మీరు మోక్షాన్ని సాధించారు కాబట్టి. మీరు ఒకవేళ చెడు చేసినట్టయితే మీరు మోక్షాన్ని సాధించలేరు. అప్పుడు మీరు నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది, అది వేరే విషయం. ఎంతోమంది సాధువులు మరియు సన్యాసులు తమ కుటుంబాలను వదిలేసి హిమాలయాలకు వెళ్ళి ప్రపంచం మొత్తానికి దూరంగా ఉంటూ ఈ మోక్షం కోసమే ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తూ ఉంటారు కూడా. నెంబర్ 5, వేదాలు. వేదాలు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. ఈ వేదాలు కూడా హిందూయిజంలోని ఒక భాగమే. మనకి కొన్ని ముఖ్యమైన వేదాలు ఉన్నాయి, వాటి గురించి ఈ వీడియోలోనే కొద్దిసేపటి తర్వాత మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. 6వది, కాలం. హిందువుల యొక్క నమ్మకం ఏంటి అంటే కాలానికి ఒక మొదలు కానీ ఒక ముగింపు కానీ ఉండదు. టైం అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ టైంలోనే కొన్ని సైకిల్స్ అనేవి ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అంటే యుగాలు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. ఉదాహరణకి మనకి 4 యుగాలు ఉన్నాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలకి కలిపి 43,20,000 సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ 4 యుగాలు ముగిసిన తర్వాత అంటే కలియుగం కూడా ముగిసిన తర్వాత ఈ సృష్టి అనేది అంతమవుతుందని, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమవుతుందని హిందూయిజం యొక్క ముఖ్యమైన నమ్మకం. హిందువుల యొక్క నమ్మకం ప్రకారం ప్రస్తుతం మనం 4వ మరియు ఫైనల్ యుగమైన కలియుగంలో ఉన్నాం. ఈ యుగం ముగిసిన తర్వాత మళ్ళీ భూమి అనేది అంతమవుతుంది, మళ్ళీ ఈ సృష్టి అనేది మొదటి నుంచి ప్రారంభమవుతుంది. 7వది, ధర్మం. ధర్మం అంటే ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా ఆచరించడం. ధర్మం అనేది ఈ విశ్వంలోని మంచి చెడులని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు ధర్మాన్ని తప్పుతారో అప్పుడు ఈ విశ్వం అనేది గాడిని తప్పుతూ ఉంటుందని ధర్మం మనకు తెలియజేస్తూ ఉంటుంది. జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, మనుషులు కావచ్చు, వాటి యొక్క ధర్మాన్ని వాళ్ళు అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం యథావిధిగా కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే ధర్మాన్ని తప్పితే మాత్రం జరగబోయే పరిణామాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎంతోమంది ధర్మాన్ని తప్పే వ్యవహరిస్తున్నారు. ప్రతి జీవికి ఒక ధర్మం ఉంటుంది. ఒక లయన్ యొక్క ధర్మం ఏంటంటే జంతువుల్ని చంపి తినడం. ఒక రాజు యొక్క ధర్మం ఏంటంటే ప్రజల్ని మంచిగా పరిపాలించడం. మనుషులకి ధర్మం అనేది వాళ్ళ యొక్క వయసులను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వస్తువుల్ని అమ్మేవాడికి ఒక ధర్మం ఉంటుంది, వస్తువుల్ని కొనుక్కునేవాడికి ఒక ధర్మం ఉంటుంది, విద్య నేర్చుకునేవాడికి ఒక ధర్మం ఉంటుంది, విద్య నేర్పించేవాడికి ఒక ధర్మం ఉంటుంది. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మాలు అయితే ఉంటాయి. హిందూయిజంలో హిందువులకి జ్ఞానాన్ని అందించడానికి, హిందువుల యొక్క జీవితాన్ని మార్చడానికి ఎన్నో వేదాలున్నాయి. హిందువుల యొక్క జీవితాలను మార్చేవైతే మాత్రం 4 వేదాలున్నాయి. ఆ 4 వేదాల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది ఋగ్వేదం. ఈ ఋగ్వేదం అనేది భగవంతుణ్ణి పూజించడంతో పాటుగా నిజం గురించిన ఆలోచనల గురించి తెలియజేస్తూ ఉంటుంది, రియాలిటీ గురించి తెలియజేస్తూ ఉంటుంది, విశ్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది, యుద్ధాల గురించి, వివాహాల గురించి, ఆచారాల గురించి, ఇలాగ ఎన్నిటి గురించో ఇది మనకు తెలియజేస్తూ ఉంటుంది. 2వది, యజుర్వేదం. యజుర్వేదంలో మనకి దానాల గురించి, ఆచారాల గురించి, మనిషి జీవితపు చివరి కార్యక్రమాల గురించి, ఇలాగ ఎన్నిటి గురించో రాసి ఉంటుంది. 3వది, సామవేదం. ఈ సామవేదంలో మనకి భగవంతుణ్ణి పూజించడం కోసం రాసి ఉంటుంది. 4వది, అథర్వవేదం. ఈ అథర్వవేదం అనేది జీవితంలోని కొన్ని కష్టమైన పరిస్థితుల్ని ఎలాగ మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, మనల్ని ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకోకుండా ఎలా మన దగ్గరికి తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాల కోసం అక్కడ రాయబడి ఉంటుంది. యుద్ధ నీతి కోసం రాయబడి ఉంటుంది, రాజనీతి కోసం రాయబడి ఉంటుంది, అంతేందుకు విషపూరిత బాణాల గురించి కూడా రాయబడి ఉంటుంది అందులో. అయితే తర్వాత ఈ వేదాల నుంచే ఉపనిషత్తులు కూడా పుట్టాయనే చెప్పాలి. ఈ ఉపనిషత్తులు అనేవి 800 మరియు 500 BCE మధ్యలో అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ ఉపనిషత్తులు అనేవి వేదాలకి ఒక అప్గ్రేడ్ వెర్షన్ లాంటివని అనుకోవాలి. ఎందుకంటే అప్పటి కాలం నాటికి చాలామంది ఆ వేదాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నల గురించి అందరి ముందు వాదించడం మొదలుపెట్టారు. అండ్ ఆ వాదనల ద్వారా కొన్ని జవాబులను అయితే పొందేవారు. ఆ ఆలోచనలే ఉపనిషత్తులుగా మారాయి. ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఫిలాసఫీ మీదే ఆధారపడి ఉంటాయి. ఇందులో ప్రశ్నలు ఉంటాయి, వాటిలో సందేహాలు ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, తర్వాత వాటికి జవాబులు కూడా ఉంటాయి. జీవితంలోని ఎన్నో కష్టమైన ప్రశ్నలకి ఈ ఉపనిషత్తుల్లో జవాబులు అయితే దొరుకుతూ ఉంటాయి.
ఈ ఉపనిషత్తులు మనకు తెలియజేసేది ఏంటంటే, మన యొక్క శరీరాలు కావచ్చు, మన యొక్క మైండ్స్ కావచ్చు, మన యొక్క ఈగోస్ కావచ్చు, ఇవేవి కూడా మనల్ని డిసైడ్ చేయవు. మన ఆత్మ మాత్రమే మనల్ని డిసైడ్ చేస్తుంది. మన ఆత్మ మాత్రమే మనం, మిగతావన్నీ కూడా శాశ్వతం కాదు, అలాగే నిజం కాదని ఈ ఉపనిషత్తులు మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఆ తర్వాత హిందూయిజంలో ఎన్నో పురాణ గాథలున్నాయి. భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఇంకెన్నో ఉన్నాయి. ఈ పురాణాలు హిందువులకి ఒక ఎన్సైక్లోపీడియానే చెప్పుకోవాలి. 8 శక్తివంతమైన పురాణాలున్నాయి. వీటిలో చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. యోగా గురించి కావచ్చు, ఆర్మీ ఆర్గనైజేషన్ గురించి కావచ్చు, టాక్సేషన్ గురించి కావచ్చు, క్యాస్ట్ సిస్టమ్ కోసం కావచ్చు, నరకం కోసం కావచ్చు, భగవంతుళ్ళ కోసం కావచ్చు, ఎన్నిటి గురించో మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఆ తర్వాత భగవద్గీత, హిందూయిజంలోని అత్యంత ముఖ్యమైనది ఇది. ఈ భగవద్గీత మనకి జీవితం గురించి తెలియజేస్తూ ఉంటుంది. జీవితంలో మనం ఎలాగ, ఎప్పుడు, ఎక్కడ ఏం చేయాలో తెలియజేస్తూ ఉంటుంది. ఈ గీతోపదేశాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. అలాగా ఆ భగవద్గీత అనేది ఇప్పటికీ కూడా మనకి ఎన్నో గొప్ప విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. కృష్ణుడు ఆ భగవద్గీతలో చెప్పిన మాటల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, మనం మన ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది. చంపవలసింది నీ ధర్మం, చనిపోవాల్సింది వాళ్ళ ధర్మం. ఇలాగ ధర్మాన్ని అందరూ కూడా పాటించుకుంటూ వెడితేనే ఈ ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తుంది. లేదంటే ధర్మం కూడా పక్కదారి పట్టినట్టయితే సృష్టి పక్కదారి పడుతుందని తెలియజేశాడు. అర్జునుడి యొక్క ధర్మం చెడుకి వ్యతిరేకంగా పోరాడమని అర్జునుడికి తెలియజేసి అర్జునుడి యుద్ధాన్ని కొనసాగించేలా చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడే కాదు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలని తప్పకుండా పాటించాల్సి ఉంటుందని అయితే మనకి గీతోపదేశం ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలాగే భారతదేశపు చరిత్రలో జరిగిన నిజమైన సంఘటనల్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానిక అన్నట్టుగా రాసిన 2 ముఖ్యమైన గ్రంథాలు కూడా ఉన్నాయి హిందూయిజంలో. అదే రామాయణం మరియు మహాభారతం. ఈ రామాయణం మరియు మహాభారతం కూడా మనకి ఒకటే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి, అదే ధర్మాన్ని పాటించాలి అని. ఈ రామాయణంలో శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది. ఇందులో శ్రీరామచంద్రుడు 14 పాటు అరణ్యవాసం చేస్తాడు. ఆ సమయంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిపోతాడు. ఆ టైంలో రాముడు రావణాసురుడితో పోరాడి రావణాసురుడిని చంపి ఆ తర్వాత మళ్ళీ తిరిగి సీతాదేవిని తీసుకొని వచ్చి రాజ్యాన్ని అయితే పరిపాలించడం జరుగుతుంది. ఆ తర్వాత మహాభారతం కూడా ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్రంథం. ఎందుకంటే ఇది బైబిల్ కంటే 5 ఎక్కువ లెంత్ కలిగి ఉంటుంది. అలాగే ఇలియాడ్ అండ్ ఒడిస్సీ, ఈ గ్రంథాలు 8 గ్రంథాలు కలిస్తే ఒక మహాభారతం. సో మహాభారతం అనేది ఎంత అద్భుతమైన గాథ, మన చరిత్రలో ఎన్నేళ్ల పాటు జరిగి ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు. ఈ మహాభారతం మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఈ మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా మనకి ఎన్నో గొప్ప విషయాలను తెలియజేస్తూ ఉంటారు. కర్ణుడు దానగుణం, ధర్మరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, భీముడు బలం, అర్జునుడు పరాక్రమం, ఇక దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా చేసిన పనులు మనం చెయ్యకూడదని చెప్పి నేర్చుకోవాల్సి ఉంటుంది, శకుని యొక్క పగ, ఇలాగ ఎన్నో విషయాలైతే మనకి ఈ మహాభారతం ద్వారా తెలుస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం ఎన్నో విషయాలను అయితే నేర్చుకోవచ్చు. రామాయణమైనా మహాభారతమైనా మనకి ఒకటే తెలియజేస్తూ ఉంటుంది, అదేంటంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి, ధర్మం తప్పినట్టయితే మరణమే శరణం అని తెలియజేస్తూ ఉంటుంది మనకి. నిజానికి కొంతమంది వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిన కుక్కలు హిందూయిజంలోని ఈ రామాయణమైనా మహాభారతమైనా ఈ రెండూ కూడా మైథాలజీ అని చెబుతూ ఉంటారు. మైథాలజీ అంటే నిజంగా జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ అదైతే నిజం కాదు. ఇవి రెండు మైథాలజీ అయితే కానే కాదు. ఇవి రెండూ కూడా భారతదేశం యొక్క చరిత్ర, హిందూయిజం యొక్క చరిత్ర. ఇట్స్ ఎ హిస్టరీ, నాట్ ఎ మిస్టరీ. హిందూయిజంలో ప్రతి ఒక్క మనిషికి కూడా 4 గోల్స్ ఉన్నాయి. ఈ 4 గనక వాళ్ళు ఫోకస్ చేసినట్టయితే వాళ్ళ జీవితం అనేది ఎంతో బాగుంటుంది. అందులో మొదటి గోల్ ఏంటి అంటే ధర్మం. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ధర్మాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్త అంటే మంచి పేరు సాధించుకోవాలి అనే తపన. ఆ తర్వాత కామ. ఈ కామం కారణంగానే సృష్టి యొక్క మనుగడ అనేది కొనసాగుతూ ఉంది, పునఃసృష్టి జరుగుతూ ఉంది. చివరిది మోక్షం, ధర్మార్థ కామ మోక్షాలు. ఈ 4 కూడా మనిషి జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. అయితే హిందువులు ఈ 4 పాటించాల్సి ఉంటుంది. కానీ హిందువులు పాటించకూడనివి కూడా, అంటే అసలు వాళ్ళ యొక్క ఆలోచనలకు కూడా రాకుండా కొన్నింటిని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ 6 కూడా వాళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది కామం. మీకు అనుమానం రావచ్చు, ఇందాక కామాన్ని పాటించాలన్నారు, ఇక్కడేమో పాటించద్దు, దూరం పెట్టండి అంటున్నారు, ఏం చేయాలి అని. అయితే ఇందాక నేను చెప్పింది మంచి కామం. ఆ మంచి కామం అనేది మన యొక్క సొంత వాళ్ళ మీద మనం చూపించాల్సి ఉంటుంది, అంటే మన యొక్క స్త్రీ మీద మాత్రమే మనం చూపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెబుతుంది చెడు కామం. ఈ చెడు కామం అనేది కొన్నిసార్లు పరుల స్త్రీల మీద, మనకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ మీద కూడా కలుగుతూ ఉంటుంది. ఈ కామాన్ని మనం దూరం పెట్టాల్సి ఉంటుంది.
ఈ కామం మన యొక్క వినాశనానికి దారితీస్తుందే తప్ప ఇది ఏ రకంగానూ మనకి మంచి అయితే చేయదు. తర్వాత క్రోధం అంటే కోపాన్ని తగ్గించుకోవాలి, లోభం అంటే దురాశను తగ్గించుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత మోహం అంటే పదవి కోసం కావచ్చు, మనుషుల కోసం కావచ్చు, వస్తువుల కోసం కావచ్చు, విపరీతంగా మోహాన్ని అయితే మనం పెంచుకోకూడదు. తర్వాత మదం అంటే గర్వాన్ని పెంచుకోకూడదు. తర్వాత మాత్సర్యాన్ని పెంచుకోకూడదు అంటే జలసీని అసూయని పెంచుకోకూడదు. సో ఈ కామ క్రోధ లోభ మోహ మతమాచర్యాలను కనుక మనం దూరంగా ఉంచినట్టయితే మన జీవితం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది. హిందువులకు ఉన్న ముక్కోటి దేవతలలో ప్రతి ఒక్కరూ కూడా భక్తుల యొక్క కోరికలను తీర్చేవారే, కానీ వారికంటూ కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకి బ్రహ్మదేవునికి ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టించే శక్తి ఉంది. బ్రహ్మదేవుడే మనుషులందరినీ కూడా సృష్టించడం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడికి 4 తలలుంటాయి. ఈ 4 కూడా 4 యుగాలకు సంకేతం అని చెబుతూ ఉంటారు. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి అంటే విద్యకు సంబంధించిన దేవత. తర్వాత విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా కాపాడుతూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక చెడు గనక పెరిగిపోయిందనుకోండి, ఆ చెడుని అంతం చేయడానికి విష్ణుమూర్తి భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. విష్ణు చక్రంతో చెడు మొత్తాన్ని కూడా అంతం చేస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి భూమి మీద రాముడిగా, కృష్ణుడిగా, నరసింహస్వామిగా ఇలాగా ఎన్నో అవతారాలనైతే ఎత్తడం జరిగింది. విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడ వాహనం. గరుడ పురాణం అనేది కూడా ఎంతో గొప్పది. గరుడ పురాణం కూడా ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా మనకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు అయితే దాగి ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క సతీమణులు లక్ష్మీదేవి మరియు భూదేవి. తర్వాత పరమశివుడు, లయకారుడు, రుద్రుడు, త్రినేత్రుడు. ప్రతిసారి కూడా కాలం అనేది ముగిసిన తర్వాత అంటే 4 యుగాలు ముగిసిన తర్వాత ఈ విశ్వం మొత్తాన్ని కూడా నాశనం చేసి మళ్ళీ భూమిని పునఃసృష్టించేది ఈ లయకారుడే. శివుని యొక్క త్రినేత్రం అనేది ఎప్పుడూ కూడా మూసుకునే ఉంటుంది. ఒకవేళ శివుడి యొక్క త్రినేత్రం గనక తెరిచినట్టయితే మనం అందరం కూడా కాలి భస్మం అయిపోవడం అనేది వెనువెంటనే జరిగే పరిణామం. శివుని యొక్క సతీమణులు పార్వతీదేవి మరియు సతీదేవి. కలియుగం యొక్క అంతంలో శివుడు రుద్రనాట్యమైతే చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే విశ్వం అనేది నాశనమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ విశ్వాన్ని పునఃసృష్టించాల్సి ఉంటుంది. హిందూయిజంలో మనకి అవతారాల గురించి ఎక్కువగా ప్రస్తావన అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ధర్మం అనేది గాడి తప్పుతుందో, ఎవరైనా చెడు వ్యక్తి మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నట్టయితే, లేదంటే చాలామంది ఇబ్బంది పెడుతున్నట్టయితే, అప్పుడు ఆ చెడు వ్యక్తిని, ఆ చెడుని అంతం చేయడానికి భగవంతుడు ఒక అవతారం రూపంలో భూమి మీదకు వస్తారు. అలాగే ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్య నుంచి గట్టెక్కించడానికి కూడా భగవంతులు భూమి మీదకి అవతారం రూపంలో వస్తారని అయితే చెబుతూ ఉంటారు. అండ్ ఆ అవతారం అనేది పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ లోకాన్ని చేరుకుంటారని అయితే చెబుతూ ఉంటారు. ఉదాహరణకి భూమి ఒకసారి మునిగిపోయినప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి సముద్రంలో మునిగిపోతున్న భూమిని బయటికి తీయడం జరిగింది. ఆ తర్వాత రామావతారమైన, కృష్ణావతారమైన ఇలాగ అవతారాలన్నీ కూడా ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడానికి వచ్చినవే. గాడి తప్పిన ధర్మాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి వచ్చినవే. ఇప్పుడు కూడా కలియుగంలో కలికి అవతారంలో విష్ణుమూర్తి మళ్ళీ భూమి మీదకు వస్తారని ఎన్నో గ్రంథాలు తెలియజేస్తున్నాయి మనకి. హిందూయిజంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది మొదటి నుంచే ఉంది. కానీ ఈ క్యాస్ట్ సిస్టంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి అప్పజెప్పినప్పటికీ కూడా భగవద్గీత ఏనాడు కూడా తక్కువ కులాల వాళ్ళు ఎక్కువ కులాల వృత్తులు చేయకూడదనైతే ఎక్కడా రాసలేదు. కానీ మనుస్మృతి అనే పేరుతో ఒక గ్రంథం అయితే వచ్చింది. ఆ గ్రంథంలో కొన్ని లాస్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అవే చాలా స్ట్రిక్ట్ రూల్స్ లాగైతే చాలామంది కనిపిస్తూ ఉంటాయి. అండ్ నిజానికి వాటినైతే ఇప్పుడు ప్రస్తుతం మార్చేయడం జరిగింది కూడా. ఆ మనుస్మృతిలో ఉన్న రూల్స్లో 2 ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే బ్రాహ్మణులే అందరికంటే అగ్రకులం వాళ్ళు అని, ఆ తర్వాత కులాల మధ్య, కులాలకి ఉన్న వృత్తుల మధ్య మార్పులనే ఉండకూడదు, మనం ఏ కులంలో పుడితే ఆ కులంలోనే ఉండాలి, ఆ వృత్తే చేయాలనైతే ఈ మనుస్మృతి మనకి తెలియజేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతానికైతే పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అనే ఒక ఆలోచనే చాలా వరకు పోయింది. అంటరానితనం అనే ఆలోచన ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మొత్తం అందరూ కలిసి నార్మల్గానే జీవిస్తూ ఉన్నారు. అందరూ కలిసి పనులు చేసుకుంటూ ఉన్నారు. వృత్తులు, వ్యాపారాలు, స్కూల్స్, కాలేజెస్ ఇలా అన్ని ప్రాంతాలలోని కూడా అందరూ కలిసే ఉంటున్నారు. ఎక్కడో పెళ్లిళ్ళ లాంటి ప్రాంతాలలో తప్ప మనకు ఎక్కువగా కనిపించట్లేదు. అందరూ కూడా అన్ని రకాల వృత్తులు చేస్తూ ఉన్నారు. నిజానికి చాలామంది హిందువులు ఇప్పుడు అసలు క్యాస్ట్ గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నో చోట్ల మనం పెళ్లిళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్లో కావచ్చు, ఇలాంటి చోట్ల కూడా క్యాస్ట్ అనేది అసలు ముఖ్యమే కాదు, క్యాస్ట్తో మాకు సంబంధం లేదని తెలియజేస్తూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళ క్యాస్ట్ గురించి కూడా తెలియజేయట్లేదు. సో ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన రిలీజియన్స్లో హిందూయిజం కూడా ఒకటి. ఈ హిందూయిజం మనకి ఎన్నో గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సనాతన ధర్మాన్ని పాటించండి, జీవితాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకుని వెళ్ళండి అని చెబుతూ ఉంటుంది. జీవితం ఎలా గడపాలో తెలియజేస్తూ ఉంటుంది.
హిందూయిజంలో చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ఏదో ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆ అర్థం అనేది భవిష్యత్ తరాల కోసమై ఉంటుంది, మనుషుల్లోని చెడును తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సంస్కృతి గురించి గర్వపడాల్సి ఉంటుంది. అంత గొప్ప సంస్కృతి హిందూయిజంది. సో ఒక హిందువుగా నేను కూడా గర్వపడుతూ ఈ వీడియోకి ఇంకా సెలవు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుసు.